స్వర్ణకారుడి ఎన్నిక. ఆనందపురం జమీందారు జగన్నాథం తన రెండవ కుమార్తె సుందరి పెళ్లి వైభవంగా చేయదలిచాడు. ఆమెకు ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు కావాలి. వాటిని తయారు చేసేందుకు నమ్మకమైన స్వర్ణకారుణ్ణి పిలిపించమని ఆయన దివానుకు చెప్పాడు. ఇది వరకు జమీందారు పెద్ద కుమార్తె మాలతి పెళ్లికి చేయించిన ఆభరణాలలో స్వర్ణకారుడు చాలా కల్తీ కలిపి నాణ్యత లేని ఆభరణాలు తెచ్చి ఇచ్చాడు. ఆ సంగతి తర్వాత చాలా కాలానికి బయటపడింది. ఈసారి అలాంటి మోసం జరగకుండా జాగ్రత్త పడదలిచాడు జమీందారు. సుందరి పెళ్లి విషయం తెలియగానే ఆమెకు ఆభరణాలు మేము చేస్తామంటే మేము చేస్తామని చాలామంది స్వర్ణకారులు దివాణానికి వచ్చారు. వాళ్లల్లో చాలామంది పచ్చి మోసగాళ్లని దివానుకు తెలుసు. అందుచేత ఆయన వాళ్లందర్నీ పంపించి వేశాడు. ఆనందపురంలో ఆ ఏడు కొత్తగా వృత్తి ప్రారంభించిన స్వర్ణకారులు ముగ్గురున్నారు. వాళ్ళు వీరాచారి, కైలాసం, బ్రహ్మం. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి ఆభరణాలు చేసే పని అప్పగించాలనుకున్నాడు దివాను. వాళ్ల పనితనాన్ని గురించి కొందరు దివాణం ఉద్యోగులు కూడా ఆయనకు చాలా గొప్పగా చెప్పారు. దివాను ఆ ముగ్గురిని పిలిపించి వాళ్లకు మాలతి ఆభరణాల్లో తలా ఒకటి ఇచ్చి వాటి నాణ్యత గురించి చెప్పమన్నాడు. ఆ మన్నాడే ముగ్గురు స్వర్ణకారులు తిరిగి వచ్చి దివానును కలుసుకున్నారు. ఆ సమయంలో జమీందారు కూడా అక్కడే ఉన్నాడు. వీరాచారి తాను తీసుకుపోయిన ఆభరణాన్ని దివానుకు ఇచ్చి, అయ్యా, దీన్ని ఎవరు చేశారో కానీ ఇందులో రెండు పాళ్ళు రాగి కలిపారు. స్వచ్ఛమైన బంగారం ఒక్క పాలు మాత్రమే ఉంది అన్నాడు. కైలాసం తాను తీసుకున్న ఆభరణాన్ని దివానుకు చూపుతూ, అయ్యా, ఈ ఆభరణం చేసిన వాడు పచ్చి మోసకారి. ఇందులో ఒక పాలు రాగి, ఒక పాలు ఇత్తడి కలిపాడు. ఇక మిగిలిన ఒక్క పాలు మాత్రమే మంచి బంగారం అన్నాడు. బ్రహ్మం కూడా తనకిచ్చిన ఆభరణాన్ని దివానుకు అందజేస్తూ, అయ్యా, ఇందులో ఒక్క పాలు మాత్రమే స్వచ్ఛమైన బంగారం, మిగతా మూడు పాళ్ళు బంగారం కాదు అన్నాడు. దివాను ముగ్గురిని పంపివేసి జమీందారుతో తమరు ఏమాత్రం సంకోచించకుండా ఆభరణాలు చేసే పనిని బ్రహ్మానికి అప్పగించండి అన్నాడు. జమీందారు ఆశ్చర్యపోతూ వీళ్లల్లో బ్రహ్మ నిజాయితీపరుడని ఎలా తెలిసింది అని అడిగాడు. వీరాచారికి, కైలాసానికి బంగారంలో కల్తీ కలిపే అలవాటుంది. అందువల్లే వాళ్ళు ముందుగా ఆభరణాల్లో కలిపిన ఇతర లోహాల మాట చెప్పి తర్వాతనే ఉన్న బంగారం సంగతి చెప్పారు. బ్రహ్మంలో అలాంటి మోసగుణం లేదు కాబట్టి అతను ముందుగా ఆభరణంలో ఉన్న బంగారం పాలు చెప్పి మిగతాది బంగారం కాదన్నాడు. ఆ ముగ్గురు ఇచ్చిన జవాబులను బట్టి అతను నిజాయితీపరుడన్న నమ్మకం నాకు కలిగింది అన్నాడు దివాను. జమీందారు జగన్నాథం తన దివాను తెలివితేటలకు చాలా సంతోషించి కుమార్తె ఆభరణాలు చేసే పని బ్రహ్మానికి అప్పగించాడు. కథ కంచికి, మనం ఇంటికి.